అప్పుడు ఆమె వయసు 20 ఏళ్ళు. ఇంట్లో వాళ్ళు చదువు మధ్యలోనే ఆపేసి పెళ్లి చేయాలనుకున్నారు. కానీ ఉన్నత చదువులు చదవాలి, తన కాళ్ళపై తాను నిలబడాలన్న లక్ష్యాన్ని ఎలాగైనా చేరుకోవాలనుకుంది. అందుకని పాపులేషన్ ఫౌండేషన్ సంస్థ ఇనిషియేటివ్ కిషోరి సమూహ్ టీంని సంప్రదించింది. వాళ్ళ సాయంతో పెళ్లి ఆపగలిగింది, ఉన్నత చదువులు కొనసాగించింది. ఇప్పుడు విమెన్ పోలీస్గా ట్రైనింగ్ తీసుకుంటోంది బీహార్లోని అమావన్ పల్లెటూరికి చెందిన అన్నుకుమారి. టీనేజర్గా ఉన్నప్పటి నుంచే అన్నుకుమారి పాపులేషన్ ఫౌండేషన్ ఆఫ్ ఇండియాతో పనిచేయడం ప్రారంభించింది. నవాడా, దర్భంగా ప్రాంతాల్లో కిషోరి సమూహ్తో కలిసి అక్కడున్న మహిళల్లో ఆరోగ్య సమస్యల పట్ల అవగాహన, అప్రమత్తత, అలాగే పోషకాహార లోపం, పోషకాహారం పట్ల అవగాహన, ఇంకా పీరియడ్ మేనేజ్మెంట్, ఇలా పలు ఆరోగ్య సమస్యల పట్ల అవగాహన కల్పించింది. దర్భంగాలో 45 ఛాంపియన్స్, నవాడాలో 35 ఛాంపియన్స్తో మీటింగ్స్ నిర్వహించింది అన్నుకుమారి. మా ఊళ్ళో నేను యూత్ ఛాంపియన్గా నిలిచాను, కానీ నా చదువును మధ్యలోనే ఆపేసి పెళ్లి కుదర్చడంతో చాలా మదనపడ్డాను. పెళ్లి వద్దని ఎంత చెప్పినా నా తల్లిదండ్రులు నా మాట వినలేదు. నాకేమో జీవితం పట్ల ఎన్నో ఆశలున్నాయి, ఉన్నత చదువులు చదవాలనుంది. ఇలాంటప్పుడు పాపులేషన్ ఫౌండేషన్ ఆఫ్ ఇండియా బ్లాక్ కోఆర్డినేటర్ షీలా దీదీని కలిశాను. ఆమెకు నా ఆశయాలు గురించి చెప్పాను, జీవితంలో ఎంతో సాధించాలని ఉందన్న నా కలల గురించి తెలియజేశాను. షీలా దీదీ నా మాటలు విన్నారు, నా తల్లిదండ్రుల్ని ఒప్పించడానికి ప్రయత్నించారు. నా ఆశల పట్ల, ఆశయాల పట్ల గౌరవంతో షీలా దీదీ చేసిన సహాయంతో నా తల్లిదండ్రులు నన్ను గౌరవించారు. మా నాన్నగారు నా ఆశయాలకు విలువనిచ్చి పెళ్లిని క్యాన్సిల్ చేశారు. దీంతో నేను ఉన్నత చదువులు చదవడానికి మార్గం సుగమమైంది, నా ఆశయాలకు బాట ఏర్పడింది అని సంతోషంగా చెప్తారు అన్నుకుమారి. ఆ తర్వాత మగత్ యూనివర్సిటీ నుంచి బీఎస్సీ ఆనర్స్ పూర్తి చేసింది అన్ను. తను డ్రైవింగ్ చేస్తాననగానే తండ్రి బైక్ కొనిచ్చారు. అలా తను బండి మీద హెల్మెట్ లేకుండా వెళ్తున్నప్పుడు ఒక మహిళా పోలీస్ ఆపి ఫైన్ వేశారట అన్నుకి. అలా మొదటిసారి మహిళా పోలీస్ని తను ఆ రోజే చూడడం జరిగింది. ఆ రోజే తను నిర్ణయించుకుంది, నేను కూడా పోలీస్ ఎందుకు కాకూడదు అని. అలా పోలీస్ అవ్వాలనే ప్రయత్నంలో భాగంగా 3వ ప్రయత్నంలో తాను పోలీస్ ఉద్యోగానికి ఎంపికైంది. ఇప్పుడు కానిస్టేబుల్ ట్రైనింగ్ చేస్తోంది. ఈ పరిణామాలతో అన్ను తల్లిదండ్రులు ఎంతో సంతోషంగా గర్వంగా ఫీల్ అవుతున్నారట. చాలామందికి, తన చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి, తన ఊళ్ళో ఉన్న ఆడపిల్లలకి అన్నుని ఉదాహరణగా చూపించి ఇలా చక్కగా చదువుకొని మంచి భవిష్యత్తుతో రాణించాలి అని చాలామంది ఎగ్జాంపుల్గా చెప్తుండడం తనకు చాలా గర్వంగా ఉంటోంది అంటోంది అన్నుకుమారి. ప్రతి ఆడపిల్లకి చదువు అనేది చాలా చాలా అవసరం. ఇందుకోసం ఎలాంటి పరిస్థితులైనా ఎదుర్కోక తప్పదు. కన్నవాళ్ల మనసును సైతం మార్చేసి ఈరోజు ఎంతోమందికి ఆదర్శంగా నిలిచింది అన్నుకుమారి. ఇందుకు ఆమె వాడిన ఆయుధాలు ఏంటనుకుంటున్నారు? పట్టుదల, సంకల్పం, ఇవి ఇవాళ ఎంతోమంది ఆడపిల్లలకి ఉపయోగపడే ఆయుధాలు. ఇలాంటి అన్నుకుమారి లాంటి వారిని ఆదర్శంగా తీసుకొని చాలామంది అమ్మాయిలు తమ జీవితాన్ని అందంగా ఆదర్శమయంగా తీర్చుకోవాలని మనసారా కోరుకుందాము.